Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ బర్త్డే దెబ్బకి మోతెక్కిన ట్విట్టర్ ఫేస్బుక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1972 డిసెంబర్ 21వ తేదీన ఆయన జన్మించారు. రాష్ట్ర చరిత్రలో యంగెస్ట్ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఏపీలోనూ చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నాయకుడు లేరు. విభజన తరువాత 13 జిల్లాల్లో ఏర్పాటైన ఏపీకి వైఎస్ జగన్ 2వ ముఖ్యమంత్రి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికలలో తన పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోగలిగారు. 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం 151. దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది ఆ పార్టీ. 22 లోక్సభ నియోజకవర్గాల్లో జెండా పాతారు అధికార పార్టీ అభ్యర్థులు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, డిఎంకే తరువాత లోక్సభలో అత్యధిక సంఖ్యలో సభ్యులు ఉన్నది వైఎస్ఆర్సీపీకి. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల కాంగ్రెస్తో 4వ స్థానాన్ని పంచుకుంటోంది. 10 సంవత్సరాల వ్యవధిలో దేశ రాజకీయాలను ఆకర్షించేలా వైసీపీ ప్రస్థానం సాగుతోంది. వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళసాయి సౌందరరాజన్ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పుష్పశ్రీవాణి, హంజాద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సుచరిత వైఎస్ జగన్కు బర్త్డే విషెస్ తెలిపారు. మరోవంక వైఎస్ జగన్ బర్త్డే విషెస్తో సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధులు హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ మీద లక్షల ట్వీట్లు పడుతున్నాయి. ఈ నెల 20వ తేదీ సాయంత్రం నుంచే ట్వీట్లు చేస్తున్నారు. వైసీపీ సాధించిన విజయాలు, జగన్ సర్కార్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడుతున్నారు. అమ్మఒడి, నాడు నేడు, పేదలందరికీ ఇళ్ళు వంటి పథకాలను మరోసారి గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల వ్యవధిలో చదువుల విప్లవాన్ని తెచ్చారని, ఒక్క విద్యారంగంపైనే 24,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్ర జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.